ఇవాళ నేను కొన్ని అమెజాన్లో ఆర్డర్ చేశానమాట. సో ఏమేమి తీసుకున్నాను అనేది ఇది పార్ట్ 1లో చూపిస్తున్నాను. సో కొన్ని డెలివరీ అని యాక్చువల్గా ఇది మైక్ పెట్టి రికార్డ్ చేశాను, బట్ చాలా నాయిస్ వచ్చేసింది లాస్ట్ టైం విశాల్ మార్ట్ వీడియోకి వచ్చినట్టు. సో అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే నాకు గుర్తులేదని చెప్పి పేపర్ మీద రాసుకున్నాను మొత్తం రేట్స్ ఎంత ప్రైస్ పడింది ఏంటి అని చెప్పి, లేకపోతే మళ్ళీ అమెజాన్ ఓపెన్ చేసి దాంట్లో ఎంతెంత పడింది అని చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ నాకు డెలివరీ అనే ప్రతి ప్రొడక్ట్కి కాస్ట్ రాసుకున్నాను అనమాట. సో ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఒక బ్యాగ్ కోసం వెయిట్ చేశాను అనమాట, వస్తుందేమో అని చెప్పి రాలేదు. ఇంకా అది వచ్చేపటికి లేట్ అవుతుంది అని చెప్పి ఇంక ఓపెన్ చేసేసాను అనమాట. ఇది పార్ట్ 1. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఎపిలేటరు. ఈ ఎపిలేటర్ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 189 రూపీస్ పడింది, నాకు గుర్తుండదు అందుకే రాసుకున్నా. ఇదేంటంటే మనం సర్క్యులర్ మోషన్లో రబ్ చేస్తూ ఉంటే దానికి మనకి హెయిర్ రిమూవ్ అయ్యింది అనమాట. నేను ఊరికే అట్లా టెస్ట్ చేసి జస్ట్ ఒక చిన్న టైనీ హెయిర్ దానికి అంటుకొని ఉండింది. ఇది పెయిన్లెస్ అని ఉండింది. నేను ఒకసారి ట్రై చేయాలి, సపరేట్గా దీని గురించి నేను వీడియో చేస్తాను. నాకు కూడా ఐడియా లేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి నాకు వచ్చింది లిప్ లైనర్స్. ఈ లిప్ లైనర్స్లో టోటల్ మొత్తం 12 ఉంటాయి, 12 షేడ్స్. నాకు ఇది ఫస్ట్ టైం లిప్ లైనర్ యూస్ చేయడం. నాది కొంచెం పిగ్మెంటెడ్ లిప్స్ కదా, సో లిప్ లైనర్ యూస్ చేస్తే మంచిగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఇలా లిప్ లైనర్స్ ఆర్డర్ చేశాను అనమాట. ఇది ఫస్ట్ టైమే నేను కూడా ఆర్డర్ చేయడము. దీని కాస్ట్ వచ్చేసి 145 రూపీస్ పడింది. 12 షేడ్స్ వచ్చినాయి, అంటే 12 వచ్చినాయి, పెన్సిల్ టైప్లో ఉండింది. సో నేను ఊరికే అట్లా ఓపెన్ చేసి ఒక షేడ్ నా చేతి మీద వేసి చూపిస్తున్నా. నా చేతి మీద కనిపించట్లేదు, అదే వైట్ షేడ్ అయితే బాగా కనిపిస్తుంది. సో మీరు కార్మసీది నేను వాడుతున్నానంటే ఎవరు నమ్మట్లేదు. సో నేను ఆ కార్మసీది పెట్టుకున్నా ఈ మంత్ కోసం అని చెప్పేసి. ఇది దీని కాస్ట్ 199 రూపీస్ 200 ఉంటుంది, బట్ కంఫర్ట్ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే నాకు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కష్టంగా ఉంటుంది. అండ్ ఈ టాప్ వచ్చేసి నేను 169 రూపీస్కి తీసుకున్నాను అనమాట. ఇది క్రీప్ మెటీరియల్, జీన్స్ మీదకి వాటికి బాగుంటుందని మొన్న నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు కూడా వేసుకున్నాను. అక్కడ మన ముగ్గురు సబ్స్క్రైబర్స్ కనిపించారు. సో బాగుండింది టాప్, క్రీప్ మెటీరియల్లో లేదు, మంచిగా జీన్స్ మీద వేసుకోవడానికి వాటికి సెట్ అయ్యింది, బాగుండింది అనిపించింది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఇందులో ఇవేంటి బనానా హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా, బనానా క్లిప్స్ తీసుకున్నాను. పెరల్వి, ఇవి నార్మల్వి నా దగ్గర ఉన్నాయి ప్లాస్టిక్వి, బట్ ఇవి చూడగానే తీసుకోవాలనిపించింది. ఇవి రెండు కలిపి 199 రూపీస్ పడింది. ఫిట్ కూడా బాగుండింది హెయిర్కి పెట్టుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి నెయిల్ పాలిషెస్ అనమాట. 5 నెయిల్ పాలిషెస్ వచ్చేసి నాకు 129 రూపీస్ పడినాయి అనమాట. ఇలాంటి కలర్స్ నా దగ్గర లేవు, ఎందుకంటే నేను ఎప్పుడు ట్రై చేయను ఎక్కువ డార్క్ కలర్స్ యూస్ చేస్తాను, ఎందుకంటే మన చేతులు కొంచెం బ్లాక్గా ఉంటాయి కదా, సో మంచిగా ఉంటుందా లేదా అని చెప్పేసి. సో ఇవన్నీ కొంచెం ఏమంటారు పేల్ కలర్సే, బాగుండింది చూడటానికి. ఒకసారి ట్రై చేశాను, నేను దీని గురించి సపరేట్ షార్ట్ అయి చేశాను. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్స్కి ఉంటాయి కదా సాకెట్ ప్లగ్స్, అవి తీసుకున్నాను అనమాట రిషి కోసం. అండ్ తర్వాత ఇప్పుడు ఇది లిప్స్టిక్స్, మినీ లిప్స్టిక్స్. ఆల్రెడీ ఒక 2 ఇయర్స్ బ్యాక్ పర్పుల్లో నేను మినీ లిప్స్టిక్స్ ఒకటి పర్చేస్ చేశాను, అది వేరే ఇది వేరే అనమాట. ఈ మొత్తం మినీ లిప్స్టిక్స్ వచ్చేసి 287 రూపీస్ పడింది. నాకు టోటల్గా 16 షేడ్స్ ఉండినాయి ఇందులో. సో నేను ఇప్పటి వరకు అది ట్రై చేయలేదు ఒక్కసారి కూడా, ఈ వీడియో తీసాక కూడా ట్రై చేయలేదు. ఆ లోపు హైదరాబాద్ వెళ్ళాను కదా, అప్పుడు ఒక్కసారి ట్రై చేశాను అంతే, ఆ తర్వాత ఇంటికి వచ్చాక ట్రై చేయలేదు. ఎందుకంటే దాని గురించి నేను ఒక సపరేట్ వీడియో చేద్దాం అనుకున్నా. మొత్తం 16 షేడ్స్ వచ్చేసి 287 రూపీస్ అంటే బెస్ట్ అనే అనిపించింది. కొన్ని నా దగ్గర లేని షేడ్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో. సో మనం వీటి వల్ల ఏంటంటే యూజ్ మన మీద ఏమి సెట్ అవుతుంది, ఏ షేడ్ బాగుంటుంది అని చెప్పి మనం తెలుసుకో. ఇది జస్ట్ మన ఫింగర్లో 1/4 ఉండింది అంతే, అంత చిన్నగా ఉన్నాయి అనమాట. ఇక్కడ ఊరికే నేను ఈ షేడ్ ట్రై చేస్తున్నా ఎట్లా ఉండింది ఏంటి అని చెప్పి, బాగానే ఉండింది. ఇదేమి ట్రాన్స్ఫర్ ప్రూఫ్ లిప్స్టిక్ ఏం కాదు, నార్మల్ లిప్స్టిక్ లాగానే ఉండింది. సో ఊరికే అట్లా ట్రై చేసా, బాగానే ఉందనిపించింది షేడ్ సో నేను దీనికి సంబంధించిన లిప్స్టిక్స్ సపరేట్ వీడియోనే చేస్తాను, అన్ని షేడ్స్ ట్రై చేసి నాకు ఎట్లా ఉండింది అని చెప్పి మీకు చూపిస్తాను. చాలా బుడ్డిగా ఉన్నాయి క్యూట్గా, కానీ ఆ ప్యాకింగ్లో చిరిగిపోయింది, మళ్ళీ సపరేట్గా వేరే బాక్స్లో పెట్టాలి. సో నేనేంటంటే అన్ని పేపర్ మీద రాసుకున్నాను ఎంత పడింది ఏంటి అనేది చూసి చెప్తున్నాను, నాకు అంత గుర్తుండదు. సో ఇవే కాకుండా ఇంకొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి నేను సపరేట్ వీడియో చేస్తాను, వీటికి సంబంధించిన డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్. అంతే ఈ వీడియో, బాయ్ బాయ్.